పార్టీ కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మామూలు అడ్డం పెట్టుకొని, తండ్రులను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యేలై ఎంపీలైనటువంటి మీరు అక్రమంగా అవినీతి డబ్బులు సంపాదించి ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు భారతీయ జనతా పార్టీని అడ్డుకునే శక్తి మీకు లేదు, మీ పార్టీకి లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందుకే ఈరోజు మంచికి చెడుకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని, ఈటల రాజేందర్ గారిని మీరు గెలిపిస్తారనేటువంటి విశ్వాసం ఉంది. అందుకే ఈరోజు ఏమనుకుంటున్నారు, మేము డబ్బులు పెట్టి కొంటామంటున్నాం. అంతేకాదు కొత్త సంప్రదాయం చూశాను, గ్రామాల్లో ఉన్నటువంటి మిగతా పార్టీల వాళ్ళని కూడా కొంటున్నారు. వాళ్ళనే కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు డబ్బులు ఇస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, కేసీఆర్ ఏమనుకుంటున్నాడు, హుజూరాబాద్ ప్రజలందరూ గొర్రెలు, మేము ఎక్కడ డబ్బులు ఇస్తే ఆ గొర్రెల్లాగా వస్తారనుకుంటున్నారు. కానీ నేను హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ గొర్రెలు కాదు, మీరందరూ కూడా పులి బిడ్డలుగా ఈరోజు నిరూపణ చేయాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ గడ్డ, పులి బిడ్డల గడ్డ, గొర్రెలతోలాగా మేము ఎక్కడ అందట్లో అమూలు పోయేటువంటి వాళ్ళని కాదు అని హుజూరాబాద్ నిరూపించాల్సిన అవసరం ఉంది. మీరు పిల్లలు కాదు, పులి బిడ్డలను నిరూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నాను. ఈరోజు మీకు అందరికి తెలుసు, మనరేగా నిధులు కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పొదుపు సంఘాలకు కేసీఆర్ ఇచ్చేది ఏమి లేదు, పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, రైతుల ధాన్యం కొనుగోలు చేయడానికి డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఈరోజు రూపాయి కేజీ బియ్యం వెనుక ప్రతి కేజీకి 30 రూపాయలు ఇచ్చేది సబ్సిడీ నరేంద్ర మోడీ గారు. ఈరోజు రైతులు వాడేటువంటి ఎరువులకు సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఈరోజు మన స్కూల్ పిల్లలు మిడ్ డే మీల్స్ కు డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. మన స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కు డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. మీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. మీ గ్రామాలలో కరెంటు వీధి రక్షకు కరెంటు బిల్లు కట్టేది నరేంద్ర మోడీ గారు. మీ గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. మీ గ్రామాల్లో ట్రీ ప్లాంటేషన్ కు డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. రైతు వేదికలకు డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. మీ గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు ప్రధానమంత్రి కిసాన్ బంధు కింద డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు నోట్లో నాలుక లేనటువంటి వాళ్ళు ఈరోజు అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు లీటర్ వెనుక, ప్రతి లీటరు పెట్రోల్ వెనుక ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 42 రూపాయలు వసూలు చేస్తా ఉంది. ఏమాత్రం చీము నెత్తురు ఉంటే మీరు మమ్మల్ని ప్రశ్నించే ముందు మీరు రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రతి లీటర్కు ఈ ప్రజల చౌలు పిండి 40 రూపాయల పన్ను వేస్తున్నారు కదా కేసీఆర్ గారు, మీరు 40 రూపాయలు పన్ను విడ్రా చేసుకుని మాట్లాడు. ఆ తర్వాత మాట్లాడు, అంతకు ముందు మాట్లాడేటువంటి ధైర్యం సత్తా మీకు లేదు, నైతిక హక్కు లేదు. మీరు ఎందుకు చేస్తున్నారు అడుగుతా ఉన్నాను. ప్రతి పెట్రోల్ లీటర్ వెనుక కేసీఆర్ గారు 40 రూపాయలకు పైగా పన్ను వేస్తా ఉన్నారు. ఆ పన్ను తీసేసి మాట్లాడు తప్ప మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. అందుకే మనం చేస్తా ఉన్నాను, మీ అందరికి తెలుసు ఈరోజు చాలా మంది మెజార్టీ ప్రజలు మాస్క్ పెట్టుకోలేదు. కారణము నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ ఇస్తున్నాడు కాబట్టి. వ్యాక్సిన్ లేకముందు ఏ రకంగా భయంతో బతికామో మనకు తెలుసు. ఈరోజు భర్త చనిపోతే భార్య కూడా చివరి చూపు కోసం కూడా భర్త శవం దగ్గరికి రాలేదు, తండ్రి చనిపోతే కొడుకులు కూడా రాలేదు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు భారతదేశాన్ని 140 కోట్ల మంది భారతీయులను ఈరోజు రక్షించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఎంతో శ్రమ చేసి సైంటిస్టులను ప్రోత్సహించి కార్మికులను ప్రోత్సహించి అద్భుతమైనటువంటి కరోనా మందు కనుగొని ఈరోజు గ్రామ గ్రామాన వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి.
భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ కాబట్టి శ్రీ అందరికి ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధాలు, అబద్ధాలే వాళ్ళ జీవితం, అప్పుడు వాళ్ళ నోట్లో నుంచి అబద్ధాలే వస్తాయి తప్ప నిజాలు రావు. అబద్ధాలతోనే బతుకుతారు, అబద్ధాలతో కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తా ఉన్నది, డబ్బులతో రాజకీయాలు చేస్తా ఉన్నది, దౌర్జన్యంతో రాజకీయాలు చేస్తా ఉన్నది, నిర్బంధాలతో రాజకీయాలు చేస్తా ఉన్నది, నియంతృతో రాజకీయాలు చేస్తా ఉన్నది. వీళ్ళు ఫామ్ హౌస్ పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో ఫామ్ హౌస్ రాజకీయాలు పోవాలంటే, నిర్బంధ రాజకీయాలు పోవాలంటే, కుటుంబ రాజకీయాలు పోవాలంటే, అవినీతి రాజకీయాలు పోవాలంటే, డబ్బు రాజకీయాలు పోవాలంటే, నియంత రాజకీయాలు పోవాలంటే, నిజాం రాజకీయాలు పోవాలంటే ఇక్కడ హుజూరాబాద్ లో కమల పువ్వు గెలవాలి, బీజేపీ గెలవాలి, ఈటల రాజేందర్ గెలవాలి. ఈటల రాజేందర్ నీతికి నిజాయితీకి ప్రతిరూపము, ఎవరికరికి అన్యాయం చేసిన వ్యక్తి కాదు ఈటల రాజేందర్. గత 18 సంవత్సరాలుగా మీకు సేవలు అందిస్తున్న వ్యక్తి, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు అనేక మంది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ నాయకులు వస్తున్నారు. 30 తర్వాత ఎవరున్నారు? 30 తర్వాత డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉండరు. 30 తర్వాత మద్యం మాటలు మోస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉండరు, మద్యం మాటలు మోస్తున్నటువంటి మంత్రులు ఉండరు. ఇక్కడ ఉండేది ఈటల రాజేందర్ మాత్రమే.